గుండెల్లో నా గాయాలెన్నున్నా పెదవుల్లో నవ్వే అధరాల నవ్వే వాటికి హద్దు పరగా फ्रेंड्स ఒకసారి ఏం చేస్తారంటే ఈ వీడియో అనేది Instagram లో చూడండి మీకు డెఫినెట్లీ నచ్చుతుంది Instagram లో ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఇది ఓకే డెఫినెట్లీ యూత్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ఫీలింగ్ అనేది ఆ సాంగ్ లో అయితే ఉంది కాబట్టి మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ప్రతి ఒక్కరు చేసుకుంటారని ఉద్దేశంతో చేశాను నచ్చితే లైక్ చేయండి చాలా బాగుంటది ఎందుకంటే మధ్యలో మనకు ఫోటోస్ వస్తుంది లిరిక్ వస్తుంది చాలా బాగా అయితే ఉంటది కొంచెం అట్రాక్టివ్ అవుతది కాబట్టి ఒకసారి ఈ వీడియో అనేది ఇన్‌స్టాగ్రామ్ లో చూడండి చూసిన తర్వాత నచ్చితేనే లైక్ చేయండి సరేనా చూసిన తర్వాతనే లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ వీడియో నేను కైన్మాస్టర్ ప్రీసెట్ కూడా పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి లేకపోతే అలర్ట్ మోషన్ అయినా ట్రై చేయొచ్చు ఓకేనా ఇప్పుడైతే మనకు అలర్ట్ మోషన్ లో అయితే చెప్తాను కాబట్టి ఓపెన్ అయితే చేసుకో फ्रेंड्स इकड़ते चूड़ो अलर्ट मोशन ऐप ओपन चुस्कना नैन मे दरकते वीडियो किंद डिस्क्रिप्शन इच्छा दा तो पटू काइनमास्टर प्रीसेट पड़ता यदि नचते अदे इंपोर्ट ओके अलर्ट मोशन इष्टे अलर्ट मोशन चुस्को काइनमास्टर इष्टे काइनमास्टर चुस्को सरेना ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొంచెం చూడండి ఎందుకంటే ఇందులో కొంచెం ఇదైతే చేయాలి మనం కాబట్టి చూడండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీరు బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసే ముందు ఒక ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి అది కూడా ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఇప్పుడే చెప్తాను మీరు అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి మీ అలర్ట్ మోషన్ యాప్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి ఏదైనా ఒక రేషియో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి టెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైనా ఒకటి టైప్ చేసి పైన ఫాంట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఆల్ ఫాంట్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకు కింద ఇంపోర్ట్ ఫాంట్ అని ఉందా దాంతో టిక్ చేసుకోండి టిక్ చేసుకుంటే బ్యాక్ ఇక్కడ మనకు 3 లైన్స్ అయితే ఉంటది అంటే వేరే వేరే మొబైల్ లో వేరే వేరే సెట్టింగ్స్ అయితే ఉంటది కాబట్టి నా మొబైల్ లో 3 లైన్స్ ఉంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి ఓకే నా మొబైల్ అయితే Realme X7 Max ఉంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకుంటున్నా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రేషియో అనేది అంటే మన యొక్క ఫోల్డర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారో ఫోల్డర్ ఆ ఫోల్డర్ లో అయితే చూస్ చేసుకోండి డౌన్లోడ్ ఫోల్డర్ అయితే ఉండొచ్చు కాబట్టి ఆ ఫోల్డర్ లో సెలెక్ట్ చేసుకోండి ఫాంట్ అయితే ఉంటది కాబట్టి ఇలాగైతే సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫాంట్ అనేది డైరెక్ట్ గా ఇంపోర్ట్ అవుతుంది ఇంపోర్ట్ అయిన తర్వాత పైన మనకు ఫేవరెట్ అండ్ ఇంపోర్టెడ్ అని ఉంది కదా అవైతే రెండు అయితే టిక్ మార్క్ చేసుకోండి టిక్ మార్క్ చేసుకుంటే మీ ఫాంట్ అనేది కింద చూపిస్తుంది ఓకే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది యాడ్ అయిన తర్వాత దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడైతే ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి ఓకేనా ఓపెన్ చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది ఇక్కడ నేను కొన్ని పిఎన్జీస్ అయితే యూజ్ చేశాను కొన్ని టెక్స్ట్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి మనకు లిరిక్స్ అయితే ఉంటుంది దాంతో పాటు ఏదైతే మనకు పైన బాయ్ ఉన్నాడో ఆ బాయ్ పిఎన్జీ కూడా నేను ఇందులోనే యాడ్ చేశాను ఎందుకంటే ఇప్పుడు మీకు యాడ్ చేసి చూపించాలంటే చాలా టైం పట్టింది ఇవి నేను పిఎన్జీగా క్రియేట్ చేయడానికి కూడా నాకు చాలా టైం కూడా పట్టింది కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని నేను టోటల్ క్రియేట్ చేసి ఇచ్చాను ఓకే చూడండి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది ఇది చాలా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకు ఫోటోస్ యాడ్ చేయడంలో కొంచెమైతే చెప్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ వీడియోకి మనకు మినిమం 16 ఫోటోస్ అయితే యూజ్ అవుతుంది మీ దగ్గర అన్ని ఫోటోస్ లేకపోతే ఒక 10 ఫోటోస్ అయినా యూజ్ చేసుకోవచ్చు 10 కానీ 8 కానీ ఒకటే ఫోటోని 2 టైం యాడ్ చేసినా ఏం పర్వాలేదు కాబట్టి ఇక్కడ చూడండి మనకు 6 సెకండ్ 25 6 మిల్లీ సెకండ్ రావచ్చు కింద ప్లస్ సెకండ్ మీడియం అని క్లిక్ చేసుకోండి ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఇలాగైతే జూమ్ చేసుకోండి రెడ్ లైన్ చూసుకున్నారు కదా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకున్నామో అదే ఫోటోని కొంచెం లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి ఓకే ఇక్కడ మనకు లిరికల్ ఉంది కదా ఆ లిరికల్ పైన పెట్టుకొని మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఐకాన్ మళ్ళీ ఇంకో ఫోటో ఇలాగైతే జూమ్ చేసుకొని రెడ్ లైన్ చూసుకొని కట్ చేసుకోవచ్చు మళ్ళీ ఫోటోని కూడా కిందికి తీసుకురండి ఓకే ఇలాగైతే మీరు ప్రతి ఒక్క ఫోటోస్ అయితే చేయాలి నేను ఒకసారి అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు ఫోటోస్ అనేది యాడ్ చేసుకున్నా 27 సెకండ్ వరకు ఈ సాంగ్ అయితే ఉంది కాబట్టి అంతవరకు అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరైతే ఒక ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి ఏంటంటే ఇలాగైతే మీరైతే ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కొంచెం ఫోటోస్ మధ్యలో మనకు లిరిక్స్ అయితే ఉంటుంది కాబట్టి ఆ లిరికల్ కిందికి అయితే తీసుకురండి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి స్టార్టింగ్లో వద్దాం స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ బాయ్ పిఎన్జీ దాంతోపాటు మనకు టెక్స్ట్ ఉన్నది కదా దానికి మనమైతే యానిమేట్ అయితే పెడతాం మీకు ఒకదానికి చెప్తాను మీరైతే మిగతా దానికి మొత్తం ఫాలో అవ్వండి ఒకసారి బ్యాక్ తీసుకోండి వీడియోని మీకు సెపరేట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా అదైతే ఇంపోర్ట్ చేసుకోండి। ఇక్కడ బాయ్ PNG కి టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది, అంటే బాయ్ కి టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది, సారీ PNG కి యానిమేషన్ ఉంటుంది। దాని తర్వాత కింద మనకు ఏదైతే టెక్స్ట్ ఉందో టెక్స్ట్ కి యానిమేషన్ అయితే ఉంటుంది। కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కి కాపీ చేసుకుందాం। ఒక్క నిమిషం కాపీ చేసిన తర్వాత బ్యాక్ వద్దాం, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం। ఇప్పుడు మనకు ఏదైతే టెక్స్ట్ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు టెక్స్ట్కి అయితే పేస్ట్ చేయాలి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి। ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మనం ఏదైతే బాయ్ ఉన్నాడో సారీ ఏదైతే సేక్ ఎఫెక్ట్ ఉందో అదైతే ఓపెన్ చేసుకోండి। ఈ టెక్స్ట్ని సెలెక్ట్ సారీ బాయ్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి కాపీ చేసుకోండి। ఇవి బాయ్కి దాంతోపాటు టెక్స్ట్కి డిఫరెంట్ యానిమేట్ అయితే ఉండదు కానీ సేమ్ లాగా అయితే వస్తుంది। కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాం। ఇప్పుడు బాయ్కి అయితే పేస్ట్ చేద్దాం। ఓకే ఒకటి బాయ్కి ఎఫెక్ట్ అనేది బాయ్కే పేస్ట్ చేయండి, టెక్స్ట్కి యానిమేషన్ అనేది టెక్స్ట్కే। మీరైతే ప్రతి ఒక్క టెక్స్ట్ ఇందులో ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో అన్ని టెక్స్ట్కి, ఎన్ని బాయ్ అయితే ఉన్నాడో అన్ని బాయ్కి మీరు ఒకటే దానికి అప్లై చేస్తే మనకు యానిమేట్ అయితే కాదు। కాబట్టి ఇవి ఏదైతే చెప్పానో అవైతే ఫాలో అవ్వండి। మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ సెకండ్ ఫోటో ఓపెన్ చేసుకోండి। స్టార్టింగ్ చెప్పేశాను మీకు, ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో థర్డ్ ఫోటో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకుందాం, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం। ఓకేనా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ 4 ఫోటోస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, మనకు ఈ 4 ఫోటోస్కి అప్లై చేయండి। ఓకే 4 ఫోటోస్కి మాత్రమే। ఓకే అప్లై చేసిన తర్వాత బ్యాక్ వద్దాం, మళ్ళీ సెకండ్ పేజ్ ఓపెన్ చేసుకోండి। ఇక ఇప్పుడు మనకు మధ్యలో ఒక ఫోటో ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకుందాం, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం। ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ టైమింగ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి। ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు 5 ఫోటోస్ అయితే ఉంటుంది, ఇక్కడ చూడండి 13 సెకండ్ తర్వాత 5 ఫోటోస్ అయితే ఉంటుంది। కాబట్టి ఈ 5 ఫోటోస్కి ఇప్పుడైతే అప్లై చేయండి। ఓకే స్టార్టింగ్లో 4 ఫోటోస్కి ఒక ఎఫెక్ట్ చెప్పాను, ఇక్కడ మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే చెప్పాను। మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం। ఇప్పుడు మనకు 3వ ఫోటో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకుందాం, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం। ఓకే ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లో మనకు 7 ఫోటోస్ అయితే ఉంటుంది, ఇక్కడ చూడండి మనకు లాస్ట్కి వచ్చేసేయండి, మీరు లాస్ట్కు 7 ఫోటోస్ అయితే ఉంటుంది కాబట్టి ఆ 7 ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి। ఓకే పర్ఫెక్ట్ అయితే వస్తుంది, ఎడిటింగ్ అనేది అప్లై అయితే చేసుకోండి। ఓకే కొన్ని ఫొటోస్కి చెప్తున్నాను కాబట్టి మీరైతే మిగతా ఫొటోస్కి అప్లై చేసుకోండి। మళ్ళీ దీనికైతే ఒక మంచి టెంప్లెట్ అయితే ఇస్తాను కాబట్టి ఒకసారి 7 సెకండ్ ధర వచ్చేయండి, మీరు సారీ 6 సెకండ్ ధర 6 సెకండ్ 29 మిల్లీ సెకండ్ ధర వచ్చి కింద ప్లస్ సెకండ్ ఒక టెంప్లెట్ వీడియో అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను। 20 సెకండ్ వరకు ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది। యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్। కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా పెడతాను, చూడండి ఒకసారి।